ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారండి. ఏంటి కాగ్గోళ? గోళ కాదమ్మా, ప్రెస్ వాళ్ళందరూ మన ఇంటికొచ్చారు. గుండమ్మగారు పాడిన పాటకి నేషనల్ అవార్డు వచ్చిందంట, అందరూ రమ్మంటున్నారమ్మా. రండమ్మా. సర్లే, వస్తాను పద. అట్టాగేనమ్మా. బేబీ, మమ్మీ పద. నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మా ఆడియన్స్ కి పరిచయం చేస్తారా? తప్పకుండా. ఈయన మా మావయ్య గారు. శ్రీమతి కామాక్షిదేవి గారు మా అత్తయ్య గారు. నమస్తే. మా వారు. ఆయన మా ప్రేక్షకులకి తెలుసండి, మీతో పాటు చాలా ఆడియో ఫంక్షన్స్ లో చూసాం కదా. అదిగో వస్తున్నారే. తను నా తోడి కొడలు వైష్ణవి, తను వాళ్ళ పాప అక్షిత. మరి ఈ పాప ఎవరు? నేను మా అమ్మ కూతురునండి, నా పేరు గీత. నేషనల్ అవార్డు వచ్చిందంట కదా, కంగ్రాట్స్. కంగ్రాట్స్ పెద్దమ్మా. థ్యాంక్ యూ. మీకు నేషనల్ అవార్డు రావడం మా మీడియా అందరికీ చాలా సంతోషంగా ఉంది మేడం. ప్రేక్షకుల్ని కట్టిపడేసే మధురమైన గొంతు, చక్కని ఫ్యామిలీ. అదృష్టాలన్నీ మీ చుట్టూ ఉండేలా చేశాడా దేవుడు. దీని గురించి మీరేమంటారు? అందరం అదృష్టవంతులమేనమ్మా, కానీ దాని కడుపును పుట్టిన పెట్టే దురదృష్టవంతురాలు. చిన్నప్పుడే దూరం అయిపోయింది. మేడం, మీ కూతురు మీకు ఎలా దూరమైందో చెప్పగలరా? నన్ను ఇప్పుడేమీ అడగకండి, నేనేమి చెప్పలేను. కామాక్షి, నువ్వు చెల్లెల గురించి అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉంటుందని నీకు తెలిసి కూడా ఎందుకు గుర్తు చేశావు? చూడు అమ్మ ఎలా బాధపడుతూ వెళ్తుందో. గుణమ్మా, నీకు నేషనల్ అవార్డు వచ్చినందుకు అందరూ అక్కడ ఆనందపడుతుంటే ఈ టైంలో నువ్వేంటిలా? మన పాపండి,
భగవంతుడు నాకు ఏ కన్న తల్లికి వేయకూడని శిక్ష విధించాడు. నీకు శిక్ష విధించింది ఆ భగవంతుడు కాది, నేనే. నా బిడ్డని కాపాడే విషయంలో కొడుకు లాంటి బాబీ, నా చెల్లెలు లోకేశ్వరి ఇద్దరు నాకు దూరమైపోయారంటే అందరూ దూరమైపోయారని బాధపడుతూనే సింగర్గా పైకొస్తున్నావు కదే. పెద్దమ్మని తలతన్నే సింగర్ని చెయ్యాలనే కదా మమ్మీ నాకు సంగీతం నేర్పిస్తున్నావు. పగలో పాలు పంచుకోలేకపోయినా తనకంటే పెద్ద సింగర్నయ్యి నీకు నేను ఆనందాన్నిస్తాను పద. ఊరుకోకుండా ఇంతకాలంగా దూరమైన మన బిడ్డ కోసం వెతుకుతూనే ఉన్నాం, కానీ కలలో కూడా ఎవరికీ అపకారం చేయని నీకు ఆ దేవుడు అన్యాయం చేస్తాడని నేను అనుకోను. నిజంగా అమ్మ నే మాటకి ఆ దేవుడికి అర్థం తెలుసుంటే మన బిడ్డని ఎక్కడో చోట క్షేమంగా పెంచుతూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మన బిడ్డని మన దగ్గరికి ఖచ్చితంగా చేరుస్తాడు. ఈ అమ్మ వాళ్ళు అల్లారు ముద్దుగా పెరగాల్సిన నా కూతురు అసలు ఎక్కడుందో, ఇప్పుడు ఎలా ఉందో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.